యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ కళ్యాణి. నారాయణ హాస్పిటల్లో ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ వైద్యురాలిని. ఈరోజు మనం వరల్డ్ నుమోనియా డే అంటే ప్రపంచ నుమోనియా దినోత్సవం సందర్భంగా అసలు నుమోనియా అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, దాని నివారణ ఎట్లాగా, దాని ట్రీట్మెంట్ ఎట్లాగా, దాని గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ ప్రత్యేకంగా ఈరోజు వరల్డ్ నుమోనియా డే అని ఎందుకు గుర్తించబడిందంటే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అన్నిట్లో మనకి ఎట్లాగా హార్ట్ స్ట్రోక్, ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఇవి ఎట్లాగా మరణాలకి ఎక్కువగా కారణము, అట్లాగే ఇన్ఫెక్షన్స్లో మనకి ముఖ్యంగా న్యూమోనియా అనేది చాలా వరకు కారణంగా మారుతుంది. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ప్రత్యేకంగా అవేర్నెస్ క్యాంపెయిన్ అంటే న్యూమోలైట్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనే పేరు మీద ప్రపంచ దేశాలన్నీ కలిపి ఈ న్యూమోనియా డే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ రోజు అనేది జరపబడుతుంది. న్యూమోనియా ఎఫెక్ట్స్ ఎవ్రీ వన్ అనే థీమ్తో ఈ సంవత్సరం న్యూమోనియా డేని జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ న్యూమోనియా అంటే ఏంటి, అసలు న్యూమోనియా అనేది ఒక ఊపిరితిత్తుల సమస్య. అంటే మనం చాలా పదాలు ఉంటూ ఉంటాం, మనకి రెగ్యులర్గా యూజ్ చేసే ఊపిరితిత్తుల సమస్యని కామన్గా నెమ్ము అనేస్తూ ఉంటాం. నెమ్ము అంటే ఊపిరితిత్తుల సమస్యలు చాలా ఉంటాయండి, అంటే ఒక్క జబ్బే కాకుండా ఊపిరితిత్తులకి చాలా రకాలైన సమస్యలు ఉంటాయి. ఊపిరితిత్తుల్లో గాలి పీల్చుకునే ద్వారాలు, దాంతోపాటు పారెన్కైమా అంటాం, ఇంటర్స్టీషియం అంటాం, ప్లూరా, ఇలాగా చాలా పార్ట్స్ ఉంటాయి ఊపిరితిత్తులో. దాంట్లో పారెన్కైమాలో వచ్చే సమస్య ఈ న్యూమోనియా అనే సమస్య. ఈ ఏమవుతుందంటే మన ఊపిరితిత్తులు ద్రాక్ష పండ్ల గుత్తులాగా మన చివరిగా కొమ్మలు చివర మళ్ళీ పండ్లు ఎట్లా ఉంటాయో అట్లాగే శ్వాసకోశ నాళాల చివరిలో ఆల్వియోలై అన్న స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ ఆల్వియోలైలో ఏం జరుగుతుందంటే మన శరీరంలోకి ఆక్సిజన్ అలాగే చెడు గాలి CO2 ప్రొడ్యూస్ అవుతుంది. మన శరీరంలో CO2 అనేది చెడు గాలి, అది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దాని ఎక్స్చేంజ్ అంటే మనకి కావాల్సిన ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం, అలాగే అనవసరమైన CO2 బయటికి వెళ్ళడం, ఆ ప్రక్రియ అనేది ఆల్వియోలైలో జరుగుతుంది. ఈ ఆల్వియోలైలో జనరల్లీ గాలితో నిండి ఉంటాయి. అట్లా కాకుండా మనం ఏదైనా ఆల్వియోలైలో నీరు కానీ లేదా చీము కానీ చేరినట్లయితే దాన్ని మనం న్యూమోనియా అంటాం. ఆ గాలి చీము కూడా ఒక ఇన్ఫెక్షన్ మూలాన వచ్చినట్లయితే దాన్ని న్యూమోనియాగా పిలువబడుతుంది. ఈ న్యూమోనియా అంటే అలాగే శ్వాసకోశాలకు వచ్చే జబ్బుల్ని COPD, బ్రాంకియల్ ఆస్మా ఇట్లా ఎట్లా పేరు పెడతామో, న్యూమోనియా అనేది కూడా ఒక ఇన్ఫెక్షన్ మూలాన వచ్చే వ్యాధి. అసలు ఇది ఎవరిలో వస్తుంది, అసలు దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఇది యూజువల్లీ ఎక్కువగా 5 ఏళ్ళలోపు చిన్నపిల్లల్లో అండ్ 65 సంవత్సరాలు దాటిన పెద్దవారిలో ఇది కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మంది దీని బారిన పడితే, న్యూమోనియా బారిన పడితే అందులో 4 కోట్ల మంది మరణాలు సంభవించినాయి. అట్లాగే 8 లక్షల పిల్లలు సంవత్సరానికి దీని బారిన పడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. అంటే పూర్తిగా చిన్నపిల్లల్లో మరణాల శాతంలో 15% వరకు ఈ న్యూమోనియా మూలానే కలుగుతూ ఉంటాయి. మన ఇండియాలో సంవత్సరానికి 1.5 లక్షల మంది పిల్లలు ఈ న్యూమోనియా బారిన పడుతున్నారు. ఈ న్యూమోనియాని ప్రివెంట్ చేసుకోవడానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఫస్ట్ చెప్పినట్లు less than 5 years అండ్ more than 65 years వాళ్ళలో ఈ న్యూమోనియా వ్యాధి కనిపిస్తుంది. అట్లాగే షుగర్ ఉన్న పేషెంట్స్కి, డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ న్యూమోనియా, వీళ్ళలో ఎక్కువ న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న పేషెంట్స్, వాళ్ళు మింగుడు పడదు కాబట్టి వాళ్ళు తీసుకున్న ఆహారం అట్లా ఊపిరితిత్తులకు పోయి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళకి న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే COPD, బ్రాంకియల్ ఆస్మా, బ్రాంకియెక్టాసిస్, ఆల్రెడీ ఇట్లా ఎక్కువ స్మోక్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లాగే కీమోథెరపీ కొన్ని సమస్యల మూలాన, అంటే క్యాన్సర్ లాంటి జబ్బుల కోసం కీమోథెరపీ తీసుకునే వాళ్ళలో
మరియు కార్టికోస్టిరాయిడ్స్, కొన్ని రకమైన ఇమ్యూనో సప్రెసెన్స్, ఇవన్నీ యూజ్ చేసే వాళ్ళల్లో నుమోనియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లాగే ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అయినా కానీ చివరిగా ఎఫెక్ట్ అయ్యేది ఊపిరితిత్తు. అట్లాగే చివరిగా వచ్చే ఇన్ఫెక్షన్ నుమోనియా మూలన ఎక్కువ శాతం మరణాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ తర్వాత అసలు ఏంటి నుమోనియా దేని మూలన కలుగుతుంది అంటే, ముఖ్యంగా ఇన్ఫెక్షియస్ ఏజెంట్. ఇన్ఫెక్షియస్ ఏజెంట్ అది బ్యాక్టీరియా కావచ్చు, వైరల్ కావచ్చు, ఫంగల్ కావచ్చు, ఇట్లా అన్ని రకాలమైన ఆర్గనిజమ్స్ వలన ఈ న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో కూడా 50% వరకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వలన న్యూమోనియా వస్తూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు కోవిడ్ తర్వాత సినారియో మొత్తం మారిపోయింది. ముందు న్యూమోనియాలు ఒక 15% వరకు మనకి రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే, ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ న్యూమోనియా అని విన్నాం. కోవిడ్ టైంలో అంటే ఊపిరితిత్తుల్ని అంత తీవ్రంగా ఎఫెక్ట్ చేసింది కోవిడ్. దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఆల్రెడీ ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా వరకు పెరిగాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇన్ఫెక్షన్ కోవిడ్-19 ఇన్ఫెక్షన్, దానికి ముందు స్వైన్ ఫ్లూ అని విన్నాము. ఆ స్వైన్ ఫ్లూ, ఇట్లాంటి ఫ్లూ వైరస్, ఇన్ఫ్లుయెన్జా వైరస్, ఇవన్నీ కోవిడ్ వైరస్, వీటి మూలాన న్యూమోనియాస్ వస్తూ ఉన్నాయి. అట్లాగే ఈ వైరస్ ఎఫెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇనీషియల్లీ వైరల్ ఇన్ఫెక్షన్ కాస్త సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కింద మారుతుంది ఓవర్ ద టైమ్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. అందుకని మనం ఈ దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన సిచ్యుయేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఫంగల్ న్యూమోనియాస్. ఫంగల్ న్యూమోనియాస్ అసలు ఎవరిలో వస్తాయి? ఫంగల్ న్యూమోనియాస్ అనేవి బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లాగా మన కమ్యూనిటీలో వచ్చే ఇన్ఫెక్షన్స్ కాదు. ఇది ఫంగస్ అనేది మనకి మన చుట్టూ ఉన్న వాతావరణంలో వాటి స్పోర్స్ అనేవి రెగ్యులర్గా మనం పీలుస్తూనే ఉంటాం. కానీ బాడీ మన ఇమ్యూన్ స్టేటస్ బాగుండడం వలన జనరలీ ప్రెజెంట్ అవ్వవు. సివియర్లీ ఇమ్యూనో సప్రెస్డ్ పేషెంట్స్ అంటే కీమోథెరపీ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళల్లో, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళల్లో ఈ ఫంగల్ న్యూమోనియాస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే జనరలీ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఈ ఫంగల్ న్యూమోనియా, ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఎక్కువగా విన్నాం. ఈ బ్లాక్ ఫంగస్ అనేది అంటే అంత సీరియస్ న్యూమోనియా అంత ఈజీగా వస్తుంటే అంత ఈజీగా రాదండి. మీ ఇమ్యూన్ స్టేటస్ బాగా పడిపోయినప్పుడే ఈ ఫంగల్ న్యూమోనియాస్ అనేవి వస్తాయి. లైక్ బ్లాక్ ఫంగస్, ఆస్పర్జిల్లస్, మ్యూకోర్ మైకోసిస్, ఇవన్నీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ముఖ్యంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే, చిన్నపిల్లల్లో less than 2 years పిల్లల్లో ఎక్కువ ఈ న్యూమోనియా అనేది చాలా తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తుంది. వాళ్ళకి మరణాల శాతంకి కారణమవుతుంది. ఇందులో స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా. స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనేది మనకి ఈ న్యూమోనియాని అసలు కమ్యూనిటీ ఎక్వైర్డ్ న్యూమోనియా, హాస్పిటల్ ఎక్వైర్డ్ న్యూమోనియా, వెంటిలేటర్ అసోసియేటెడ్ న్యూమోనియా, ఇట్లాగా భాగాలుగా విభజించారు. అంటే ఏంటంటే, కమ్యూనిటీలో మనం యూజువల్లీ ఈ బ్యాక్టీరియల్ కానీ వైరస్ కానీ పక్కన వాళ్ళు దగ్గినప్పుడు లేదా గాల్లోకి ఆ బ్యాక్టీరియా వచ్చినప్పుడు మనం ఇన్ఫెక్ట్ అయ్యే లోపలికి పీల్చుకున్నప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లా మనకి కమ్యూనిటీలో మన చుట్టూ కమ్యూనిటీలో ఉన్న ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చేదాన్ని, బ్యాక్టీరియా ద్వారా వచ్చేదాన్ని కమ్యూనిటీ ఎక్వైర్డ్ న్యూమోనియా అంటారు. అలాగే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక పేషెంట్ ఏదో కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు దాని కారణంగా వచ్చే న్యూమోనియాని హాస్పిటల్ ఎక్వైర్డ్ న్యూమోనియాస్ అంటారు. అట్లాగే ఒక పేషెంట్ వెంటిలేటర్ మీదకి వెళ్ళినప్పుడు ఆ వెంటిలేటర్ మూలాన వచ్చే ఇన్ఫెక్షన్స్ని వెంటిలేటర్ అసోసియేటెడ్ న్యూమోనియాస్ అంటారు. ఈ కమ్యూనిటీ ఎక్వైర్డ్ న్యూమోనియాస్లో ముఖ్యంగా మనకి కారణమైనది స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా. ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్, మన టీవీలో ఎక్కువగా వింటున్నాం పిల్లల్ని న్యూమోకోకల్ వ్యాక్సిన్ ద్వారా వ్యాక్సినేటెడ్, వ్యాక్సిన్ వేయించుకోండి అని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. అంటే ఎక్కువ శాతం దీని మూలాన వస్తుంది కాబట్టి దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, ఒక వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. ఫాలోడ్ బై ఇన్ఫ్లుయెన్జా, ఇన్ఫ్లుయెన్జా, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా, తర్వాత మొరాక్సెల్లా, ఈ లీజియన్ అలా ఇట్లా చాలా రకాలైన బ్యాక్టీరియా ఉంటాయి కమ్యూనిటీ ఎక్వైర్డ్ కాజెస్. వీటన్నిటినీ వన్స్ మన బాడీలోకి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇన్ఫెక్ట్ అయినప్పుడు, ఎంటర్ అయినప్పుడు ఊపిరితిత్తుల్లోకి ఈ ఆలివేలైలో నీరు చేరిపోతుంది. అంటే దాని ఎక్సిడేట్ దానికి ఇన్ఫెక్షన్గా మారిపోతుంది ఊపిరితిత్తు. దాన్ని మూలన మనకి న్యూమోనియాలా ప్రజెంట్ అవుతుంది. అంటే దీని సింప్టమ్స్ ఎలా ఉంటాయి?
సిమ్టమ్స్ అనేవి యూజువల్లీ న్యూమోనియా, దగ్గు, ఏ సమస్య అయినా ఊపిరితిత్తులకి ఎఫెక్ట్ అయినట్లయితే ఫస్ట్ మనకు వచ్చేది దగ్గు. దగ్గు తర్వాత గల్లపడ్డం. ఈ గల్ల రకరకాలు అంటే ఆర్గనిజమ్స్ని బట్టి రకరకాల కలర్లో ఉంటుంది. పచ్చగా ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది, రస్టీ కలర్ అంటాం మనం, తుప్పు రంగులో ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క గల్ల రంగుని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట, ఓహో ఈ దీని వలన వీళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది అట్లాగా మనకు ఒక ఐడియా వస్తుంది. గల్లపడ్డం తర్వాత ఆయాసం వస్తుంది కొంచెము, అదే కానీ ఊపిరితిత్తులు కానీ ఎక్కువ శాతం ఎఫెక్ట్ అయినట్టయితే పేషెంట్కి ఆయాసం రూపంలో వస్తుంది. తర్వాత నొప్పి వస్తుంది, ఛాతిలో నొప్పి. ఈ ఎఫెక్ట్ అయిన ఊపిరితిత్తు చుట్టూతా ప్లూరా అన్న పొర ఉంటుంది. ఆ ప్లూరా కానీ పక్కనున్న ప్లూరా కూడా ఇన్ఫ్లేమ్ అయినట్టయితే ఈ ఛాతిలో నొప్పి అనేది వస్తుంది. తర్వాత హై గ్రేడ్ ఫీవర్, ఫీవర్ మోర్ దాన్ 102 డిగ్రీస్తో ప్రజెంట్ అవుతారు. అండ్ చలి జ్వరం వస్తుంది. చలి జ్వరంతో వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ ఉంటాయన్నమాట, లైక్ యూరిన్ ఇన్ఫెక్షన్, డెంగ్యూ వైరస్ ఇట్లా. వాటిల్లో మనకు చలి జ్వరంతో వచ్చేది దగ్గుతో కూడినట్లయితే న్యూమోనియా వన్ ఆఫ్ ది కాజ్ అని అనుకోవాలి. వెంటనే చూపించుకోవడం, చలి జ్వరం నేను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదే చిన్నపిల్లల్లో అయితే కానీ ఎక్కువగా ఊపిరి తీసుకోవడం, మామూలుగా తీసుకునే రేట్ కంటే కూడా ఎక్కువగా ఊపిరి తీసుకోవడం, డొక్కలు ఎగరేయడం, దగ్గు రావడం, ఇవన్నీ దాని లక్షణాలు. ఈ న్యూమోనియాని మనం గుర్తించి ఎర్లీగా కానీ ట్రీట్ చేసుకున్నట్లయితే ఈ మరణాలు అనేవి చాలా వరకు సంభవించవు. మరి ఈ లక్షణాలని గుర్తించినప్పుడు వెంటనే కానీ డాక్టర్ని సంప్రదించినట్లయితే కొన్ని రకాలైన పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించుకుంటారు. దాంట్లో ముఖ్యంగా చేసే పరీక్షలు రొటీన్ సిబిపి, అంటే అసలు చెడ్డ రక్త కణాలు. ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చెడ్డ రక్త కణాలు అనేవి పెరుగుతాయి. ఎంత శాతం పెరిగాయి, ఎంత సీరియస్గా ఉంది, ఇదేమైనా బ్లడ్లోకి ఇన్ఫెక్ట్ అయిందా, బ్లడ్ కల్చర్ చేసుకుంటాం అంటే ఏ రకమైన ఆర్గనిజం ఇన్ఫెక్ట్ అయింది. తర్వాత ఎక్స్రే, మెయిన్గా అసలు ఎక్స్రేలో ఏమైనా ఊపిరితిత్తు ఎఫెక్ట్ అయినట్లయితే మనకి ఎక్స్రేలో కనిపిస్తుంది. దాన్ని బట్టి న్యూమోనియా, పేషెంట్కి న్యూమోనియాతో సఫర్ అవుతున్నారు అన్న ఒక డయాగ్నోసిస్కి వస్తాం. తర్వాత అసలు నెక్స్ట్ స్టెప్ ఇది ఏ కారణం మూలన వస్తుంది, బ్యాక్టీరియా మూలన వచ్చిందా, వైరస్ మూలన వచ్చిందా, ఫంగల్ మూలన వచ్చిందా, ఇలాగా దీనికి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. అంటే ముఖ్యంగా గల్ల పరీక్షలు, అంటే గల్లలో గ్రామ్స్టెయిన్ కల్చర్స్ ఇన్స్టిట్యూట్ అండ్ కేఓష్ మాంటిలా ఫంగల్ ఉందా, వైరస్ ఉందా, ఇలాగ నిర్ధారణ చేసుకుంటాం. ఈ పరీక్షలు అనేవి మనం ఒక 3-4 రోజులు టైం పడుతుంది. ఈ లోపల మనం లేట్ చేయకుండా పేషెంట్కి ముందు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసేసుకుంటాం. ముందు చెప్పినట్టు కమ్యూనిటీ ఎక్వైడా, ఇది హాస్పిటల్ ఎక్వైడా, దాన్ని బట్టి మన చాయిస్ ఆఫ్ యాంటీబయాటిక్ ఏది ఇవ్వాలి అనేది డాక్టర్ గారికి తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇట్లా మనం నిర్ధారించుకున్నాక కొన్నిసార్లు ఏమైనా సిటీ స్కాన్ అనేది అవసరం పడవచ్చు. అన్ని సార్లు ఈ సిటీ స్కాన్ అవసరం లేదు. కొంతమంది ఎల్డర్లీ పేషెంట్స్, మోర్ దాన్ 65 ఇయర్స్, స్మోకర్స్, వీళ్ళల్లో ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, లోపల ఏమైనా క్యాన్సర్ కానీ ఇంకేదైనా ఉందా, సమస్య ఉందా, సిఓపిడి సమస్య ఉందా, ఇట్లాంటివి చూసుకోవడానికి సిటీ స్కాన్ అనేది, అంటే లేటర్ ఇన్వెస్టిగేషన్, ఇవి చేసుకుంటూ ఉంటాం. ఇలా నిర్ధారించుకున్నాక ఫస్ట్ పేషెంట్కి అసలు మనం ట్యాబ్లెట్స్తో తగ్గిపోతుందా, అంటే మనం ఓరల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చా, లేదా పేషెంట్కి అడ్మిషన్ అవసరమా, వాళ్ళ ప్రజెంటేషన్ని బట్టి అండ్ సివియారిటీని బట్టి డిసైడ్ చేసుకుంటాం అన్నమాట. చిన్న సింపుల్ ఇన్ఫెక్షన్స్, పెద్ద చెడ్డ రక్త కణాలు ఏం పెరగలేదు ఇట్లా అనుకుంటే వాళ్ళకి ట్రీట్మెంట్ పెట్టి జాగ్రత్తలు చెప్పి పంపించడం జరుగుతుంది. అట్లా కాకుండా కొంతమందికి సీరియస్ అవుతుంది, చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళలో, మోర్ దాన్ 65 ఇయర్స్ ఉన్న పేషెంట్స్లో, వీళ్ళల్లో కొద్దిగా సీరియస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వాళ్ళకి కొంచెం డిజోరియంటెడ్గా ఉండడం, బీపీ తక్కువ అవ్వడం, ఇట్లాంటి వాటితో కూడినట్లయితే దే రిక్వైర్ అడ్మిషన్. వాళ్ళని అడ్మిట్ చేసుకొని దాన్ని ఏ పురుగు మూలాన వచ్చింది, దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ అనేవి జరుగుతుంటుంది. జనరల్లీ ఇదంతా ఒక 4-5 డేస్లో మనకి ఈ న్యూమోనియా అనేది కంట్రోల్ అవ్వాలి.
ఒకవేళ ఈ నిమోనియా ప్రాసెస్ కానీ కంట్రోల్ అవ్వక ప్రోగ్రెస్ అయినట్లయితే దాని మూలాన వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ కాంప్లికేషన్స్, నెక్రటైజింగ్ నిమోనియా అంటాం. అంటే ఫాస్ట్గా మన కాలు ఎలా గ్యాంగ్రీన్ అవుతుందో ఈ ఊపిరితిత్తు కూడా దాని వాస్కులర్ సప్లై పోయి గ్యాంగ్రీన్ అయిపోతూ ఉంటుంది, ఊపిరితిత్తు చెడిపోతూ ఉంటుంది. అలాగే లంగ్ యాక్సెస్ కింద మారడం, అంటే చీముగడ్డ ఊపిరితిత్తుల్లో చీముగడ్డలాగా వచ్చేయడం. తర్వాత నెక్స్ట్ పక్కన ప్లూరా. ప్లూరా అంటే మన ఊపిరితిత్తుల బయట ఒక పొర ఉంటుంది, ఆ పొరలో నీరు కానీ చీము కానీ చేరడం. ఇవన్నీ లోకల్ కాంప్లికేషన్స్. ఇలా కాకుండా డిస్టెంట్ కాంప్లికేషన్స్ అంటాం, అంటే రక్తంలోకి ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోవడం. రక్తంలోకి వెళ్ళి మన అవయవాలన్నీ, కిడ్నీల దగ్గర నుంచి లివర్ దగ్గర నుంచి అన్నిటినీ ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. తర్వాత మెనింజైటిస్ అంటాం, అంటే మెదడుకి కూడా వెళ్ళిపోతే మెనింజైటిస్ అంటాం. ఇట్లా పేషెంట్ సెప్సిస్లో ల్యాండ్ అవుతారు. రక్తంలో కానీ ఇన్ఫెక్షన్ అయితే సెప్సిస్లో ల్యాండ్ అవుతారు. ఈ సెప్సిస్ కాస్త ఒకవేళ డిసీజ్ ఇంకా ప్రోగ్రెస్ అయితే సెప్టిక్ షాక్ అంటాం. అంటే దాని మూలన బీపీ, హార్ట్ అన్నీ డౌన్ అయిపోతూ ఉంటాయి, బీపీ డౌన్ అవ్వడం. ఇలాగ లాస్ట్కి ఏఆర్డిఎస్ అంటే ఊపిరితిత్తులు మొత్తం నీరు చేరిపోతుంది, కొంచెం కూడా కొద్దిగా కూడా భాగం మిగలకుండా మొత్తం నీరు చేరిపోతుంది. సో దాట్ ఇంకా రెస్పిరేటరీ ఫెయిల్యూర్, అంటే లోపలికి కావాల్సిన ఆక్సిజన్ వెళ్ళదు, బయటకి చెడుగాలి రాదు, దీన్ని రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటాం. ఈ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. లాస్ట్ ఫైనల్ స్టేజ్ మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్, అంటే అన్ని అవయవాలు ఫెయిల్ అయిపోతాయి. ఈ రెస్పిరేటరీ ఫెయిల్యూర్లో ల్యాండ్ అయిన పేషెంట్కి మనం కృత్రిమంగా ఆక్సిజన్ అందించడం లేదా ఆక్సిజన్తో కూడా పేషెంట్ సిమ్టమ్స్ సెటిల్ అవ్వడం లేదు. నెక్స్ట్ హయ్యర్ నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అంటాం, అంటే లోపలికి నోట్లోకి ట్యూబ్ వేయకుండా బయట నుంచి మనం గాలిని పంపించడం, ఊపిరితిత్తులు విచ్చుకునేలాగా, విచ్చుకొని ఉండేలాగా, నీరంతా పోయేలాగా బైపాప్ మెషిన్ అనేది పెట్టడం జరుగుతుంది, నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్. ఈ దీంతో కూడా పేషెంట్ రికవర్ అవ్వకపోతే నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఇన్వేజివ్ ప్రొసీజర్, దట్ ఈస్ నోట్లోకి ఇంటుబేట్ చేసేసి వెంటిలేటర్కి కనెక్ట్ చేస్తాం. అంటే వెంటిలేటర్ మన ఊపిరితిత్తులు చేయాల్సిన ఫంక్షన్ని వెంటిలేటర్ చేస్తుంది, వెంటిలేటర్ సపోర్ట్ తీసుకుంటాం. ఇవి కూడా ఫెయిల్ అయితే లాస్ట్కి ఎక్మో, ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్, అంటే ఏంటంటే ఈ ఊపిరితిత్తులకి రెస్ట్ ఇచ్చేసి బయట నుంచి ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ లోపలికి పంపించడం, తీసేయడం అనేది ప్రక్రియ జరుగుతుంది. ఇవన్నీ ఇంకా సివియర్ స్టేజ్కి లేకపోతే ఇవన్నీ వన్ బై వన్ మనం ట్రీట్మెంట్ ఆఫ్ చాయిసెస్ అన్నమాట. అంత సివియర్గా కాకముందే మనం గుర్తించి ఈ లక్షణాలు పైన చెప్పిన లక్షణాలని గుర్తించి పిల్లల్ని వెంటనే కొంచెం జ్వరం వచ్చిన వెంటనే వెళ్ళి చూపించినట్లయితే ఈ సిచ్యువేషన్ అయితే మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ దీని ట్రీట్మెంట్ మెయిన్లీ ఇట్ డిపెండ్స్ అపాన్ ద చాయిస్ ఆఫ్ యాంటీబయాటిక్. ఏ పురుగు మీద ఏది పనిచేస్తుంది అన్న ఒక ఐడియా ఉన్నట్లయితే ఈ దీనికి చాలా బాగా రికవర్ అవుతారు పేషెంట్. నెక్స్ట్ ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీని అన్నిటికంటే ముందు ప్రివెన్షన్, అసలు దీన్ని ఎలా నివారించుకునే ఛాన్సెస్ ఉన్నాయా, దీన్ని ఎలా నివారించుకోవచ్చు. ఇప్పుడు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్, అంటే మనం చిన్నపిల్లలకి చిన్నప్పుడే టీకాలు, అంటే ఫ్యూచర్లో వాళ్ళకి వచ్చే ఇన్ఫెక్షన్స్కి ముందుగానే వాళ్ళ శరీరాన్ని రెడీ చేయడం అనమాట, మన బాడీలో ఇమ్యూన్ స్టేట్ని బూస్టింగ్ ఇవ్వడం అనమాట. ఈ దీన్ని వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అని అంటాం. చిన్నపిల్లలకి ధనుర్వాతం దగ్గర నుంచి దగ్గు, పోలియో వీటన్నిటికీ కూడా, ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ కూడా వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుంది. 6 weeks దగ్గర, 4 weeks దగ్గర, 12 weeks దగ్గర, టిల్ ద ఏజ్ ఆఫ్ 5 ఇయర్స్ అనేది ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అవుతుంటే మనం ఈ మరణాల సంఖ్యని అండ్ ఈ నిమోనియా శాతాన్ని తగ్గించవచ్చు. మెయిన్గా ఇప్పుడు మన యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో నిమోనియా వ్యాక్సిన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అంతకుముందు సంవత్సరం క్రితం వరకు ఈ నిమోనియా వ్యాక్సిన్ అనేది, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది అందరికీ అందుబాటులో లేదు. ఇప్పుడు అది చాలా ఖరీదైన వ్యాక్సిన్, ఇప్పుడు అది అందరికీ ప్రభుత్వం అందరికీ అందుబాటు చేసేటట్టు తీసుకొచ్చింది. న్యూమోకోకల్ వ్యాక్సిన్, హిమోఫిలస్ వ్యాక్సిన్ ఇవన్నిటినీ మన యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఉన్నాయి. సో ప్రతి చైల్డ్ పుట్టిన వెంటనే దగ్గర నుంచి వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఫ్యూచర్కి. అంటే పూర్తిగా మనం న్యూమోనియాని నివారించొచ్చా ఈ వ్యాక్సినేషన్ ద్వారా అంటే అలా కాదండి. ఇప్పుడు సంవత్సరంలో 10 సార్లు వాళ్ళకి జలుబు దగ్గు వస్తున్నది, మనం దాన్ని తీవ్రత తగ్గించవచ్చు. సంవత్సరంలో 1-4 సార్లు వచ్చేటట్టు, ఒకవేళ వచ్చినా వాళ్ళు తట్టుకునేటట్టు, అంటే సీరియస్ డిసీజ్ కాకుండా
మనం కాపాడవచ్చు. అంటే ఈ మెనింజైటిస్లు, సెప్సిస్లు ఇవన్నీ రాకుండా ఆ స్టేజ్కి వెళ్లకుండా ముందే కాపాడుకోవచ్చు పిల్లల్ని. ప్లస్ ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో, అంటే మనకి ఈ ఫ్లూ సీజన్ స్టార్ట్ అయ్యే ముందే కానీ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే పిల్లల్లో ఈ ఫ్లూ అంటే కామన్గా వచ్చే జలుబు, దగ్గు ఇవన్నీ నివారించవచ్చు. దీని మూలాన ఉపయోగం ఏంటంటే, ఈ ఫ్లూ వైరస్ అటాక్ అయినప్పుడు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే స్ట్రెప్టోకోకస్, న్యూమోనియా ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం అవన్నీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు పిల్లల్లో ఈ ఎక్కువ దగ్గు జలుబు, సో దాట్ వాళ్ళ ఎదుగుదల అనేది కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళు జబ్బు బారిన పడకుండా ఎదుగుదల అనేది కరెక్ట్గా ఉంటుంది. మెయిన్గా ఈరోజు ఏంటంటే, మనం న్యూమోనియా అసలు ఎంత సీరియస్ డిసీజు, సమాజంలో 15% మరణాలు దాని మూలన అవుతున్నాయంటే దాని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకని ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది మనం నారాయణ హాస్పిటల్ ద్వారా, పల్మనాలజీ డిపార్ట్మెంట్ ద్వారా మనం స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కానీ లేదా మన నారాయణ హాస్పిటల్ కానీ వచ్చినట్లయితే దీనికి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. థ్యాంక్ యూ.